గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ రేపు చండీగఢ్కు పయనం. అగ్నిపాపక శాఖలో 225 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన పోలీస్ నియామక మండలి. నేటి నుంచి కాంగ్రెస్ రైతు రచ్చబండ తొలి రోజు ఆచార్య జయశంకర్ స్వగ్రామంలో కార్యక్రమం. హాజరు కానున్న రేవంత్ రెడ్డి రైతు మోదీ కత్తులతో పొడిచి హైదరాబాద్ లో మరో పరువు హత్య. యువకుడిని దారుణంగా చంపిన దుండగులు ప్రేమ వివాహం చేసుకున్నందుకే ఘాతకం. బావమరదే చంపించాడని పోలీసుల అనుమానం. తెలంగాణలోనూ పోటీ చేస్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చటాన్పల్లి ఎన్కౌంటర్ కట్టుకతే 10 మంది పోలీసులపై హత్యానేరం నమోదు చేయాల్సిందే. ఆత్మరక్షణకే వారు కాల్పులు జరిపారనేందుకు ఆధారాలు లేవు. దిశ అత్యాచార నిందితుల్ని చంపాలన్నదే వారి ఉద్దేశం. జస్టిస్ సిరిపుర్కర్ కమిషన్ వెల్లడి. సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పణ. పోలీసుల వాదన వాస్తవ దూరం. యూనిఫామ్ పోస్టుల వయోపరిమితి పెంపు. మరో 2 ఏళ్ల సడలింపు. కానిస్టేబుల్ పోస్టుకు 27 ఏళ్లు, ఎస్ఐకి 30, డిఎస్పీలకు 33 సంవత్సరాలు. దరఖాస్తు గడువు 26 వరకు పెంపు. జస్టిస్ లావు నాగేశ్వరరావు యువ న్యాయవాదులకు స్ఫూర్తి ప్రదాత. ధైర్యంగా స్వతంత్రంగా కీలక తీర్పులు ఇచ్చారు. ఆయన పదవి విరమణతో మంచి సలహాదారుని కోల్పోతున్న. వీడ్కోలు కార్యక్రమంలో సిజెఐ వ్యాఖ్యలు. హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రానికి జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వం వహిస్తారని వెల్లడి. ఇప్పుడు సాక్షి ఎన్కౌంటర్ కట్టుకతే. దిశానిందితుల ఎన్కౌంటర్పై జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక. ఎదురు కాల్పులు జరిగాయన్న వాదన నమ్మశక్యంగా లేదు. 8 ఏళ్లుగా అభివృద్ధికే పట్టం. దేశంలో తమ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా అభివృద్ధికే పట్టం కడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. లాలూ ప్రసాద్పై సిబిఐ కేసు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబ సభ్యులపై ఓ అవినీతి కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పటియాలా సెంట్రల్ జైలుకు సిద్ధు. 1988 కేసులో నవజోత్ సింగ్ సిద్ధు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పటియాలా కోర్టు ఎదుట లొంగిపోయారు. నేటి నుంచి పల్లె పల్లెకు కాంగ్రెస్. నేటి నుంచి 4 రోజుల పాటు పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో ఆ పార్టీ నేతలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంపు. పోలీస్ పోస్టులపై అభ్యర్థుల విజ్ఞప్తికి సీఎం అంగీకారం. ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్న బోర్డు. డిఎస్పీ అభ్యర్థుల ఎత్తు 165 సెంటీమీటర్లకు తగ్గింపు. బోల్లనేని గాంధీపై క్రిమినల్ కేసు. మరో 4 జీఎస్టీ అధికారులపైన నమోదు. ఆరోపణల వ్యక్తి భార్యతో 2019లో అభ్యంతరకర ప్రవర్తన. తాజాగా పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు. అవి లేఅవుట్. అనుమతి లేని వెంచర్లో కొత్తగా రిజిస్ట్రేషన్లు ఉండవు. లేఅవుట్లకు హెచ్ఎండిఏ డిటీసీపీ అనుమతులు ఉండాల్సిందే. సుప్రీం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ. నగరంలో మరో పరువు హత్య. యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వీక్షణ రహితంగా దాడి. తాత కళ్ల ముందే దారుణం. శరీరంపై 15-20 కత్తిపోట్ల కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకేనని అనుమానాలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మరో కులోన్మాద హత్య. బేగం బజార్లో నడి రోడ్డుపై దారుణం. కత్తులతో 20 సార్లు పొడిచి రాడ్లతో కొట్టి గ్రానైట్ రాయి ఎత్తేసి యువకుడిని దారుణంగా చంపిన దుండగులు. నాగరాజు ఘటన మరొక ముందే మరో హత్య. 7.5 క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న నీరజ్. భార్య 3 నెలల కొడుకుతో కాపురం కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు పథకం వేసి దారుణంగా హతమార్చిన వైనం. పోలీసుల అదుపులో 5 నిందితులు. జస్టిస్ లావు నేతృత్వం అంతర్జాతీయ మధ్యస్థం కేంద్రానికి. జూన్ 7 జస్టిస్ లావు నాగేశ్వరరావు పదవి విరమణ. చివరిసారి ధర్మాసనంలో కూర్చున్న న్యాయమూర్తి. ట్రిబ్యునల్స్ ఏర్పాట్లు ఆయనది కీలక పాత్ర. వీడ్కోలు సమావేశంలో సుప్రీంకోర్టు సీజే ఎన్వి రమణ. 10 ఏళ్ల శ్రమ ఫలం. పథకంతో మరింత బాధ్యత. ఒలింపిక్ మెడల్ సాధిస్తా. ఆంధ్రజాతితో బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్. ఎన్కౌంటర్ బూటకం. దిశా హంతకులను కావాలనే కాల్చి చంపారు. మరో 2 ఏళ్లు సడలింపు. యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి పెంపు. సీఎం కేసీఆర్ నిర్ణయం. ఉత్తర్వులు జారీ. పోలీస్ పోస్టుల దరఖాస్తులకు 26 తుది గడువు. గ్రూప్1 కేటగిరీ డిఎస్పీకి హెత్తు తగ్గింపు. 167.6 నుంచి 165 సెంటీమీటర్లకు కుదింపు. హెల్మెట్ పట్టి పెట్టుకోకుంటే 1000 రూపాయల జరిమానా. ఐఎస్ఐ గుర్తింపు లేకుంటే మరో 1000. స్పష్టం చేస్తున్న కేంద్ర మోటార్ వాహన చట్టం. రుణ సమీకరణకు ఫలించని ప్రయత్నాలు. ఢిల్లీలోనే రాష్ట్ర ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు. మార్కెట్ రుణాలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన. రాష్ట్రానికి మోదీ, ఢిల్లీకి కేసీఆర్. 26న ఐఎస్బీకి రానున్న ప్రధాని. శుక్రవారమే దేశ రాజధానికి సీఎం. 7 రోజుల జాతీయ పర్యటనలో వివిధ రంగాల ప్రముఖులతో భేటీ. 27వ తేదీన తిరిగి హైదరాబాద్కు కొన్నాళ్లుగా మోదీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ముఖ్యమంత్రి. ప్రస్తుతం అదే తరాలో షెడ్యూల్. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. తెలంగాణలోనూ పోటీ. వచ్చే ఎన్నికల్లో 20% నియోజకవర్గాల్లో బరిలో దిగుతాం. గెలవకున్నా గెలుపోవటం మూలం ప్రభావితం చేయగలం. టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి ధీటుగా నిలిచే కార్యాచరణ. ఏపీలో అధికారాన్ని ఆశించలేదు పవన్ కళ్యాణ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన. కార్యకర్తలకు సాయం. ఇప్పుడు
వెలుగు. హెల్మెట్ ఉన్నా పట్టి పెట్టుకోకపోతే 1,000 రూపాయలు ఫైన్. ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ వాడినా 1,000 కట్టాల్సిందే. సిగరెట్స్ జంపు చేస్తే 2,000 జరిమానా. మోటార్ వెహికల్ యాక్టులో సవరణలు చేసిన కేంద్రం. రేపు పంజాబ్ రైతు కుటుంబాలకు కేసీఆర్ చెక్కులు. ఢిల్లీ పంజాబ్ సీఎంలతో కలిసి అందివనున్న సీఎం 25 దాకా ఢిల్లీలోనే, 26 బెంగళూరుకి. పోలీస్ జాబ్స్కు ఏజ్ లిమిట్ మరో 2 ఏళ్లు పెంపు. ఈ నెల 26 వరకు దరఖాస్తులకు అవకాశం. అభ్యర్థుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం. ఇప్పటిదాకా 6 లక్షల మంది నుంచి 10 లక్షల అప్లికేషన్లు. పోలీసులు చెప్పేది నమ్మేలా లేదు. దిశానిందితుల ఎన్కౌంటర్పై సిర్పుర్కర్ కమిషన్ రిపోర్ట్. 10 మంది పోలీసులపై కేసు పెట్టి విచారించాలి. 387 పేజీల నివేదిక. సుప్రీంలో ముగిసిన విచారణ. హైకోర్టు కేసు బదిలీ. రిపోర్టును సీల్డ్ కవర్లో ఉంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం. బహిరంగ విచారణ జరిగిన తర్వాత దాచడం ఎందుకన్న సుప్రీం. కృష్ణానీళ్లపై తప్పు మీద తప్పు. సర్కార్ తీరుతో రాష్ట్రానికి నష్టం. నీటి వాటాల నుంచి ఏపీకి అక్రమ ప్రాజెక్టుల దాకా దాటివేత. పోతిరెడ్డిపాడు సంగమేశ్వరంతో నీళ్లు మళ్లిస్తున్న నిర్లక్ష్యం. మన వాటా నీటి సరిగ్గా వాడతలే. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తలే. శ్రీశైలం కరెంటు ఉత్పత్తిపైన తప్పుడు నిర్ణయం. పరిహారం ఇస్తలేరు. ప్రాజెక్టులు పూర్తయితలేవు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మొదలుపెట్టిన రిజర్వాయర్లు సగంలోనే ఆగిన పాత ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. భూసేకరణ పరిహారం చెల్లింపు విషయంలో అడుగు ముందుకు పడలేదు. సిద్ధు సరెండర్. పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సిద్ధు కోర్టులో సరెండర్ అయ్యారు. 1988 నాటి కేసులో 7 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన లుగోట్లో లొంగిపోయారు. హైదరాబాద్ లో నడి రోడ్డుపై మరో మర్డర్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడి హత్య. బైక్ పై వెంబడించి కథలతో పొడిచి దుండగులు. బేగం బజార్ ఫిష్ మార్కెట్ వద్ద దారుణం. ఫ్రెండ్స్ తో కలిసి మా అన్నయ్య చంపాడు మృతుడి భార్య. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ముందు చూపు లేకే మహా సంక్షోభం. విద్యుత్ సంక్షోభానికి మోదీ సర్కార్ అసమర్థతే కారణం. కరోనా తర్వాత కరెంటు వినియోగాన్ని అంచనా వేయని కేంద్రం. డిమాండ్కు తగినట్టుగా ప్రణాళిక సిద్ధం చేయడంలో నిర్లక్ష్యం. బొగ్గు నిల్వ సరఫరా విషయంలోనూ నిర్లిప్తత. 10వ పరీక్షలకు బుర్కా అనుమతి. అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు. నిర్వహణపై సూచనలు జారీ. తెలంగాణ కీర్తి, దేశానికి స్ఫూర్తి. రాష్ట్ర విజయాలను భారత విజయాలుగా చూడాలి. ప్రపంచంలో పోటీకి విప్లవాత్మక సంస్కరణలు అవసరం. భారత హైకమిషన్ నిర్వహించిన సదస్సులో కేటీఆర్. లండన్లో పలు కంపెనీల ప్రముఖులతో భేటీ. హైదరాబాద్ రావాలని వేదాంత చైర్మన్కు ఆహ్వానం. యూనిఫామ్ కొలువులకు వయో పరిమితి మరో 2 ఏళ్లు పెంపు. 27 ఏళ్లలోపు కానిస్టేబుల్, 30 ఏళ్లలోపు ఎస్ఐ అభ్యర్థులకు ఛాన్స్. రిజర్వేషన్ అదనం. దరఖాస్తు గడువు ఈ నెల 26 వరకు పెంపు. అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ పోస్టులు. గ్రూప్ 1 దరఖాస్తులకు 11 రోజులే. దళిత వసంతం. వెలివాడల్లో సగర్వంగా సంపాదన. ప్రత్యామ్నాయ ఎజెండా. సీఎం కేసీఆర్ పర్యటనపై చర్చోపచర్చలు. ఆసక్తిగా గమనిస్తున్న ఇతర పార్టీ నేతలు. ఇక జాతీయ రాజకీయాల్లో కొత్త ఒరవడి. అభిప్రాయపడుతున్న రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఘనస్వాగతం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. అసంతృప్త అదృశ్యశక్త. కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలను రాజేస్తున్నదెవరు? ఒక్కరొక్కరుగా నిష్క్రమిస్తున్న నమ్మిన బంట్లు. బలహీన పడుతున్న రాహుల్ గాంధీ. కలలకని సాకారం చేసుకోండి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ. రాష్ట్ర రాజకీయాలపై చర్చించి ఉంటారని సమాచారం. దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రచారం. 8 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజా సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట. మరో 25 ఏళ్ల పాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేయాలి. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే. బీజేపీ పదాధికారుల సమావేశంలో వర్చువల్ గా ప్రసంగించిన ప్రధాని మోదీ. దిశానిధుల ఎన్కౌంటర్ బూటకమే. సిర్పుర్కర్ కమిషన్ నివేదిక. దిశానిధుల ఎన్కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం. యువత కొత్త టెక్నాలజీ ఆవిష్కర్తలు కావాలి. రక్షణ అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడకుండా చూస్తున్నాం. డివై పాటిల్ విద్యాపీఠ విద్యార్థుల 13వ స్నాతకోత్సవంలో రాజ్నాథ్. బీబీనగర్ ఎయిమ్స్ పై కిషన్ రెడ్డి అబద్దాలు. భూ బదలాయింపు చేసిన బుకాయింపులా మండిపడ్డ మంత్రి హరీష్రావు. రాష్ట్ర వ్యాప్తంగా చల్లబడ్డ వాతావరణం. మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు కేసీఆర్ తీపి కబురు. వయో పరిమితిని మరో 2 ఏళ్లు పొడిగింపు.